ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో సిఆర్పి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే సిఆర్పి అంటే ఏంటి అది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది దాని అబ్నార్మల్ వాల్యూస్ మనకి ఏ ఏ డిసీజెస్లో మనం కోర్లేట్ చేసుకోవచ్చు అనే విషయాలు పూర్తిగా చూద్దాం వాటి సిఆర్పి సిఆర్పి అంటే ఎక్యూట్ ఫేస్ ప్రోటీన్స్ దట్ ఈజ్ సెన్సిసైజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేదన్నా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఈ కండిషన్స్లో మనకి లివర్ నుంచి ఉత్పత్తి అవుతుంది స్పెసిఫిక్గా లివర్ నుంచి లేదంటే లంగ్స్లో ఉన్న మైక్రోఫేజిస్ నుంచి కానీ ఆల్యులర్ మైక్రోఫే మైక్రోఫేస్లో ఉత్పత్తి అవుతుంది స్పెసిఫిక్గా ఇది ఫస్ట్ ఈ ప్రోటీన్ని టిల్ట్ అండ్ ఫ్రాన్సిస్ అనే సైంటిస్టులు కనుక్కున్నారు ఫస్ట్ అసలు దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది సిఆర్పి అనే పేరు వచ్చింది ఈ ప్రోటీను స్పెసిఫిక్గా స్టెప్టోకోకస్ నిమోనియా మీద ఉన్న సర్ఫేస్ యాంటిజన్ కార్బోహైడ్రేట్స్ బైండ్ అవుతుంది సి అంటే కార్బోహైడ్రేట్ అందుకే సి రియాక్టివ్ ప్రోటీన్ ఉన్నారు ఈ స్పెసిఫిక్గా ఈ ప్రోటీన్ వెళ్ళి ఆ సర్ఫేస్ యాంటిజెన్ మీద ఉన్న కార్బోహైడ్రేట్స్తో బైండ్ అవుతుంది సో తద్వారా ఈ బైండ్ అయ్యే మెకానిజం ద్వారా దానికి పేరు వచ్చింది నెక్స్ట్ మనం మనం సిఆర్పి ఏ కండిషన్స్లో పెరుగుతుంది అనే విషయాన్ని చూద్దాం మనం జనరల్గా మనకి ఆల్ ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ మనకి వైరస్ నుంచి స్టార్ట్ చేస్తే బ్యాక్టీరియా ఫంగస్ ప్రోటోజోన్స్ అదర్ లార్జ్ ప్యారసైట్స్ కూడా మనకి హెల్మెంతల్ పారాసైట్స్ వరకు కూడా మనకి టీఎస్ లెవెల్స్ పెరుగుతాయి ఇంకా అదర్ కండిషన్స్ ఏంటంటే సిఆర్పి లెవెల్ ఏ కండిషన్లో పెరుగుతుందంటే ట్రామాటిక్ కండిషన్స్ పోస్ట్ సర్జికల్ కండిషన్స్ తర్వాత బర్న్స్ ఆటోమిక్ డిజార్డర్స్ అండ్ క్యాన్సరస్ కండిషన్స్లో సిఆర్పి లెవెల్ పెరుగుతుంది ఇప్పుడు మనం సిఆర్పి ప్రోటీన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది దాని ఫంక్షన్ ఏంటి చూద్దాం ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్లో కానీ లేదంటే ఎనీ ఇంజురియస్ కండిషన్లో కానీ కార్డియోస్లర్ డిసీజెస్లో కానీ లేదంటే క్యాన్సరస్ సిచ్యువేషన్లో కానీ ఈ రెస్పాన్సెస్ అంటే మనం ఫిజిలాజికల్ చేంజ్లో ఉన్న రెస్పాన్స్ని బట్టి లివర్లో కానీ లేదంటే లంగ్లో ఉన్న ఆలి మైక్రోఫైస్లో కానీ ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది మనకి ఆ ఇన్ఫ్లమేషన్ ద్వారా వచ్చే మనకి ఇంటర్లూకిన్ సిక్స్ ఏం చేస్తుందంటే ఆ జీన్ ఎక్స్ప్రెషన్ ప్రమోట్ చేస్తుంది సో మనకి స్పెసిఫిక్గా ఈ లివర్లో ఉన్న జీన్ని యాక్టివేట్ చేసి జీన్ ఎక్స్ప్రెషన్ ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవడం ద్వారా సిఆర్పి ప్రొడ్యూస్ అయ్యి ఆ సిఆర్పి వచ్చి ఎక్కడైతే లోకలైజ్డ్గా టిష్యూ డెబ్రీస్ కానీ లేదంటే ఇన్ఫెక్టెడ్ టిష్యూ డెడ్ సెల్స్ కానీ వీటిని క్లియర్ చేయడం కోసం సిఆర్పి ప్రోటీన్ వెళ్ళి స్పెసిఫిక్గా పడితే బైండ్ అవుతుంది సో ఆ సిఆర్పి ప్రోటీన్ బైండ్ అయిన తర్వాత ప్యాగోసైడ్స్ రికగ్నైజ్ దీస్ డెబ్రీస్ ఆర్ రిమూవబుల్ అప్పుడు ఆ ప్యాగోసైడ్స్ డెబ్రీస్ని ఆ వేస్ట్ని రిమూవ్ చేస్తుంది ప్యాగోసైటిస్ ద్వారా అంటే దే ఎంగల్ప్ అండ్ దే డైజెస్ట్ సెల్ సెల్లోనే మొత్తం ఈ లో మొత్తం ఈ డెబ్రిస్ ఈ మొత్తం లైస్ అవుతుంది సో లైస్ అయ్యి సింప్లెస్ట్ కాంపౌండ్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది సిఆర్పి అనేది నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్తో ప్రొడ్యూస్ అయ్యే మార్కర్ అది ఇన్ఫ్లమేటరీ మార్కర్ అంటే అది బ్యాక్టీరియా అవ్వచ్చు వైరస్ అవ్వచ్చు ప్రోటీజన్ అవ్వచ్చు లేదంటే మనకి స మన ఇంటర్నల్గా టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఆ టిష్యూతో కూడా బైండ్ అవుతుంది సో దెర్ ఇస్ నో స్పెసిఫిసిటీ ఒక ఈ టిష్యూ కేస్ స్పెసిఫిక్గా బైండ్ అవుతుంది అనేది ఒక స్పెసిఫికేషన్ లేదు హిమ్యోరల్ ఇమ్యూనిటీని కంపేర్ చేస్తే హిమోరల్ ఇమ్యూనిటీ స్పెసిఫిక్గా స్పెసిఫిక్ యాంటిజియమ్స్తోనే స్పెసిఫిక్ యాంటిజమ్ బైండింగ్ సైడ్స్లో బైండ్ అవుతుంది బట్ ఇదేంటంటే సిఆర్పి అనేది నాన్ స్పెసిఫిక్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిజంతో ఆర్గానిజమ్స్ ద్వారా వచ్చిన డెబ్రీస్తో లేదంటే మన బాడీలో వచ్చే టిష్యూ డ్యామేజ్ ద్వారా వచ్చే టిష్యూ డెబ్రీస్ ఆ వేస్ట్ మెటీరియల్తో బైండ్ అవడం జరుగుతుంది సో దీనికి స్పెసిసిటీ అనేది లేదు నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ మార్క్యులర్ అంటారు దీనికి మనకి పాలిజెనిక్గా చూస్తే ఇది వటీబ్రెడ్స్లో వట్టి బ్రెడ్స్లో ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అయింది ఇది జనరల్గా ఇప్పుడు మనకి ఫిషెస్లో కానీ లేదంటే ఫిషెస్ నుంచి కంపేర్ చేసుకుంటే పాలిజెనెటిక్లుగా ఈ ద హోమోలాగస్ సీక్వెన్స్ సెగ్మెంట్స్ ఉన్నాయి మనకి ఈ ప్రోటీన్లో ఇది పెంటామరిక్ ప్రోటీన్ ఇది కంపారెటివ్గా చాలా హోమోలాగస్ సీక్వెన్స్ ఉన్నాయి మనకి హ్యూమన్ సిఆర్పి మనం కంపేర్ చేసి మన ఫిష్ లేదంటే ఈ షార్క్ సిఆర్పి అయితే కంపేర్ చేస్తే దెర్ ఇస్ అ హోమోలాగస్ సీక్వెన్స్ సో మనకి రివల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిజెనెటిక్ ట్రీ కన్స్ట్రక్షన్లో చాలా ఉపయోగపడుతుంది సిఆర్పి ప్రోటీన్ వైడ్ రేంజ్ ఆఫ్ రెస్పాన్సెస్ మనకి ఇన్ఫెక్షన్స్ కానీ మనం ఇంత చూసాం కదా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఇన్ఫెక్షన్లో కానీ ఇంజురీలు కానీ బోర్న్స్లో కానీ క్యాన్సర్ సిచ్యువేషన్లో కానీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఇది మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ ద్వారా ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ద్వారా మనకి ఇంటర్లూకిన్ సిక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఇంటర్ల్యూకిన్ సిక్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ అని ఇండ్యూసర్ అంటే ఆ స్పెసిఫిక్గా జీన్ ఎక్స్ప్రెషన్కి ఈ సిఆర్పి ప్రోటీన్ వర్క్ చేస్తుంది అంటే ప్రమో ప్రమోట్ చేస్తుంది జీన్ ఎక్స్ప్రెషన్ సిఆర్పి జీన్ ఎక్స్ప్రెస్ కావాలంటే స్పెసిఫిక్గా ఈ జీన్ ఇండ్యూజర్ ఉండాలి కంపల్సరీ ఈ జీ జీన్ ఇండ్యూసర్ ఇంటర్ ఇంటర్వ్యూకి అనే ఇండ్యూజర్ ఉండాలి సో ఎప్పుడైతే ఇండ్యూజర్ ఇండ్యూసర్ వెళ్ళి ఆ జీన్ ప్రమోటర్ రీజన్లో బైండ్ అవుతుందో ఆటోమేటిక్గా సిఆర్పి జీన్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతుంది సిఆర్పి అనేది మనకి ఇన్ఫ్లో ఇన్ఫ్లమేటరీ మార్కర్ కింద చూస్తున్నాం కదా సో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తర్వాత టిష్యూ ఇంజురీస్ తర్వాత నాన్ స్పెసిఫిక్గా మనం ఉంది కానీ ఈ కార్డియోవాస్క్యులర్ డిసీజ్లో కూడా వన్ ఆఫ్ ద మార్కర్ ఇట్ ఈట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్లూటి ఎక్స్క్లూజివ్ మార్కర్ బట్ వన్ ఆఫ్ ద మార్కర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్ని మనం ఇండికేట్ చేస్తుంది నార్మల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇంజురీస్లో సిఆర్పి లెవెల్ నార్మల్ రేంజ్ జీరో టు సిక్స్ ఎంజి పర్ లీటర్ ఉంటుంది ఇది ఈ కార్డియోవాస్కుల డిసీజ్లో వచ్చేటికి మామూలుగా ఈ హై సెన్సిటివ్ సిఆర్పి అంటారు హెచ్ఎస్ సిఆర్పి అంటారు దీని టెస్టింగ్ ప్రొసీజర్ వేరు ఉంటుంది సపరేట్గా ఉంటుంది ఈ టే ఇది మనకి కార్డియోవెస్కులర్ కండిషన్స్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్ మనకి ఆ రేంజ్ మన దాని కాన్సంట్రేషన్ బట్టి దాని రిస్క్ ఫ్యాక్టర్ డిసైడ్ అవుతుంది సో వన్ ఎంజి కన్నా తక్కువ ఉంటే లో రిస్క్ ఫ్యాక్టర్ కార్డివైవస్కులర్ డిసీజ్లో ఈ వన్ టు త్రీ ఎంజి పర్ లీటర్ మనకి ఉంటే యావరేజ్ రిస్క్ అది మనకి త్రీ ఎంజి కన్నా ఎక్కువ ఉంటే అది హై రిస్క్ అది కార్డియోవెస్కులర్ డిసీజ్లో వాటిని నార్మల్ ఇన్ఫెక్షన్ తర్వాత నార్మల్ ఇంజరీస్ కండిషన్లో సిక్స్ ఎంజి వరకు మనకి కన్సిడర్ చేస్తారు బియాండ్ సిక్స్ ఎంజి అయితే అది మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఈ బ్యాక్టీరియల్ ఆరిజిన్ అయితే ఇన్ఫర్మేషను అది యాంటీబయాటిక్ తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడతారు కార్డియోవాస్కులర్ డిసీజ్ అయితే ఈ స్పెసిఫిక్ ఇన్ఫ్లమేటరీస్ తర్వాత దానికి కార్డియోవాస్క్యులర్ డిసీజ్కి రూట్ కాజ్ దానికి ట్రీట్మెంట్ కూడా వాడతారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ టెస్ట్ చేయడానికి ఈ రెండు ప్రొసీజర్స్ ఉన్నాయి ఒకటి హెచ్ఎస్సిఆర్పి సెన్సిటివ్ సిఆర్పి టెస్టింగ్ ప్రొసీజర్ అనేది సపరేట్గా ఉంది ఈ నార్మల్ ఇన్ఫ్లమేటరీ కండిషన్లో ఈ స్లైడ్ మెథడ్ అంటే లాటెక్స్ స్లైడ్ ఎగ్ ఎగ్లూటినేషన్ మెథడ్ కానీ టెర్బోమెట్రిక్ మెథడ్ కానీ వాడతారు కానీ మన కాడివాస్కులర్ డిసీజ్లో హెచ్ఎస్సిఆర్పి అనేది స్పెసిఫిక్గా ఎంపసైజ్ చేస్తారు హెచ్ఎస్సిఆర్పి అనేది నెప్లోమెట్రిక్ ప్రాసెస్లో అది కూడా వన్ ఆఫ్ ద ఇమ్యూలాజికల్ టెక్నికే కానీ ఐ సెన్సిటివ్ దానికి కాన్సన్ట్రేషన్ మనకి ఎగ్జాక్ట్గా మనకి అసెస్ చేయాలి కాబట్టి హై సెన్సిటివిటీ కోసం ఎనెఫ్లోమెట్రిక్ టెక్నిక్ వాడతారు సిఆర్పి టెస్ట్ కోసం మనం శాంపుల్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఇవ్వచ్చు అది ర్యాండమ్గా ఇవ్వచ్చు ఫాస్టింగ్ లేదంటే పోస్ట్ వచ్చి అనేది స్పెసిఫికేషన్ ఏమి లేవు కానీ మనకి ఇది ప్లెయిన్ టిబ్బులో మాత్రం చేస్తారు సీరమ్ సిఆర్పి చేస్తారు ఈ ప్లెయిన్ టూబ్లో తీసుకుని సపరేట్ చేసి మనం చేసి సీరం సపరేట్ అయినాక సీరంలోనే మాత్రమే చేస్తారు ఈ వీడియోలో సిఆర్పి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూశారు కదా నెక్స్ట్ వీడియోలో సిఆర్పి టెస్ట్ ఎలా చేస్తారో దాని ప్రొసీజర్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఉన్న బెల్ ఐకన్ కూడా హిట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ అంటే రీసెర్చ్ ఓరియంటేషన్కి సంబంధించిన వీడియోస్ తర్వాత మెడికల్ సబ్జెక్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ దాని క్లినికల్ ఇంప్లికేషన్స్ తర్వాత బయాలజీ కంప్లీట్గా అన్ని బయాలజీ సబ్జెక్ట్స్ మీకు వీడియోస్ కొత్త వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి